నూతన సంవత్సరం వేళ తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు షాక్ ఇచ్చింది ఫ్యామిలీ ట్వంటీ ఫోర్ టీ సిక్స్ టికెట్లను ఉపసంహరిస్తున్నట్లు తెలిసింది ఈ నిర్ణయం జనవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో పూర్తి టికెట్ ధర ప్రయాణంతో ప్రయాణించాల్సి ఉంటుంది ఆర్టీసీలో ప్రయాణికులు రద్దీ కోసం ఆర్టీసీ ఫ్యామిలీ ట్వంటీ ఫోర్ టీ సిక్స్ రాయితీ టికెట్లను ప్రవేశపెట్టింది అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహాలక్ష్మి అమల్లోకి వచ్చింది దీం రద్దీ ఒక్కసారిగా పెరిగింది ఆర్టీసీ బస్సుల్లో సీట్ల భర్తీ నిష్పత్తిని తెలిపే ఆక్యుపెన్సీ రిషో ఇరవై శాతం పెరిగింది దీంతో ఫ్యామిలీ ట్వంటీ ఫోర్ టీ సిక్స్ రాయితీ టికెట్లను ఉపసంహరించుకుంది ఆర్టీసీ ఫ్యామిలీ ట్వంటీ ఫోర్ టీ టికెట్లు జారీ చేసినప్పుడు కండక్టర్లకు సమయం పడుతుందని అందుకే ఈ టికెట్లను ఉపసంహరిస్తున్నట్లు ఆర్టీసీ ఎండి సర్చనార్ తెలిపారు సోమవారం నుంచి ఈ టికెట్లు జారీ ఉండదని స్పష్టం చేశారు మూడు వందల రూపాయలు చెల్లించి ఫ్యామిలీ ట్వంటీ ఫోర్ టికెట్ కొంటే ఒక కుటుంబంలా నలుగురు సభ్యులు హైదరాబాద్లో ఇరవై నాలుగు గంటల పాటు సిటీ ఆర్డినరీ మెట్రో బస్సుల్లో ప్రయాణించడానికి అవకాశం ఉండేది అదేవిధంగా టీ సిక్స్ టికెట్కు యాభై రూపాయలు చెల్లించి ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు వరకు అంటే ఆరు పాటు హైదరాబాద్లో సిటీ ఆర్డినరీ మెట్రో బస్సుల్లో ప్రయాణించే వీలు ఉండేది